అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ట్రిపుల్ రైడింగ్, లైసెన్స్ లేకుండా వెళ్లడం, ఓవర్లోడింగ్తో పాటు ఇతర భద్రతా నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న వారిపై ఫోకస్ చేసినట్లు చెప్పారు. రోడ్డు పక్కన నిత్యం తోపుడు బండ్లు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని, దీనిపై డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ లక్ష్యమన్నారు. వారం రోజుల నుంచి మనం అనంతపురం టౌన్లో, తర్వాత జిల్లా వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో భాగంగా విజిబుల్ పోలీసింగ్ చేయడం జరుగుతూ ఉంది. మన అనంతపురం డిఐ సారు, తర్వాత మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అందరూ విజిబుల్ పోలీసింగ్ చేస్తూ ఉన్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా టౌన్లో మనము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాము. ట్రిపుల్ రైడింగు, ఓవర్లోడింగు, తర్వాత ఆటోస్లో డ్రైవర్స్కు యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకోవాలని ఎన్ఫోర్స్ చేస్తున్నాము. డ్రైవింగ్ లైసెన్స్ విధిగా పెట్టుకోవాలంటున్నాము. తర్వాత ఇన్సూరెన్స్ పేపర్స్ ఖచ్చితంగా క్యారీ చేయాలని వాళ్ళకి చెప్తా ఉన్నాము. కాబట్టి మనం రోజుకు ఒక కొన్ని ఏరియాస్ తీసుకొని విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము. విజిబుల్ పోలీసింగ్లోనే మనము ఆ రోడ్స్లో ఉన్నటువంటి ఏవైనా సరే కొన్ని పుష్ కార్ట్స్ కానీ, రోడ్డు అడ్డంగా ఉన్న అబ్స్ట్రక్షన్ కూడా తీసేసి ఒక ఆర్డర్లో పెట్టిస్తూ ఉన్నాము. అది టౌన్లో గత వారంలో నుంచి జరుగుతూ ఉంది. ఇట్లనే కంటిన్యూ అవుతుంది. ఒక 1 మంత్ ఆ లోపల మనం టౌన్లో కూడా ట్రాఫిక్ పూర్తిగా రెగ్యులేషన్ చేయడం జరుగుతుంది. సైకిల్ నడిపే వాళ్లకు ముఖ్యమైన హెచ్చరిక ఏమంటే, వాళ్ళు కంపెనీ ఇచ్చినటువంటి హారన్ తప్ప వాళ్ళు డిఫరెంట్ సౌండ్స్ వచ్చే హారన్స్ ఫిక్స్ చేసుకున్న ఆటో వాళ్ళు కూడా అక్కడ ఫిక్స్ చేసినా అవి రిమూవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద లీగల్గా మనం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.